ఇల్లంతకుంట గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమ పనులు జరుగుతున్న తీరును మండల ప్రత్యేక అధికారి అమరేందర్ రెడ్డి, క్లస్టర్ అధికారి శ్రీనివాసులు పరిశీలించి పలు పనులు జరుగుతున్న తీరును సర్పంచ్ కునబోయిన భాగ్యలక్ష్మి బాలరాజులను అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, మహిళా సంఘాల సభ్యులు, యువకులు స్వచ్ఛందంగా పాల్గొనడం సంతోషకరమని, పనులు జరుగుతున్న తీరు సంతోషకరమని, ఇంకా గ్రామంలో ఎక్కడైనా పాడుబడిన ఇండ్లు ఉంటే వాటిని యజమాని అనుమతితో కూల్చివేయాలని, చెత్తా చెదారంను, పిచ్చి మొక్కలను తొలగించాలని, రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఒగ్గు నర్సయ్యాదవ్, ఉప సర్పంచ్ సాధులు, వార్డు మెంబర్లు భాస్కర్ తిరుపతి, కమిటీ సభ్యులు సుమన్ నర్సయ్య, శంకర్ బుచ్చయ్య, రఘు నారాయణ, మహిళా సంఘాల సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, ఆరోగ్య సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ అబ్జర్వేషన్ చేసి చూస్తున్నాము. చాలా వరకు అవెన్యూ ప్లాంటేషన్, డ్రైనేజెస్ క్లీన్ అయినాయి. ఇంకా చాలా ప్లాట్స్, ఓపెన్ ప్లాట్స్ చాలా ఉన్నాయి. ఓపెన్ ప్లాట్స్ లోపల కూడా చెత్త అనేది బాగా పేర్కొని పోయింది. వాటిని తీసేయడానికి పేపర్ యాడ్ ద్వారా ఓపెన్ ప్లాట్స్ ఎవరి ఉన్నాయో వాళ్ళందరికీ ఒక మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నాము. ఎవరి ప్లాట్స్ని వాళ్ళు క్లీన్ చేసుకుంటే పక్కన ఆ ప్లాట్స్ పక్కకున్న రెసిడెన్షియల్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నాం. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు మన 30 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రతిరోజు మా గ్రామంలోని వివోలు, సిఏలు, మహిళలు, యువజనులు, గ్రామ పెద్దలు, అంగన్వాడీ టీచర్లు ప్రతి ఒక్కరూ భాగస్వాములై మేము కూడా మా వంతుగా గ్రామానికి కోసం శ్రమదానం చేస్తామని చెప్పేసి ప్రతిరోజు పెద్ద ఎత్తున ఇంకా అవగాహనకు వచ్చి రోజు రోజుకు మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అందులో భాగంగానే ఈరోజు 3వ వార్డులో ఇవాళ రోడ్డుకు ఇరువైపులా ఉన్నటువంటి పిచ్చి మొక్కలను తొలగించడం, మరి రోడ్డును క్లీన్ చేయడం లాంటివి జరుగుతూ ఉన్నాయి. అలాగే ప్లాంటేషన్ కూడాను హరితహారం కార్యక్రమంలోగా మన గవర్నమెంట్ హాస్పిటల్ సైడు ప్లాంటేషన్ కూడా నడుస్తూ ఉన్నది. మరి ఈ ప్రణాళికలో ముందు కంటే రోజు రోజుకు ఇంకా స్పందన మహిళలకు కావచ్చు, యువకులకు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా మరి అవగాహన అనేది వాళ్ళకి ఏర్పడుతూ ఉన్నది. ఇంకా కూడా మా వంతుగా మేము మా ఇంటి పరిసరాలతో పాటుగా గ్రామాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచడానికి ముందుంటామని చెప్పేసి ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవుతున్నారు. ఇంకా కూడాను మిగతా రోజుల్లో కూడా మరి పూర్తిగా గ్రామానికి మేము భాగస్వాములై ఖచ్చితంగా శ్రమదానం చేసి గ్రామాన్ని జిల్లాలోనే మొదటి స్థానంలో ఉండే విధంగా కృషి చేస్తామని చెప్పేసి వారందరూ కూడా మా పాలక వర్గానికి హామీ ఇస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే ఈరోజు మనకు వార్డు కూడా చేయడం జరిగింది. వారు కూడా సంతృప్తిని మరి వ్యక్తపరచడం జరిగింది. మరి పనిచేసిన వారందరికీ కూడా పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం.